రాయబారానికి వెళుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయబారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది. అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన. కర్ణుడికి సంబంధించినంత వరకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. ఎవరిది వాళ్ళది గొప్ప విషయమే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఈ విషయం దుర్యోధనుడికి చెప్పేస్తే వెళ్ళి ఇంకొకటి కూడా ఏం చెప్పాలి, ఎందుకు చేసావు ప్రతిజ్ఞ, నలుగురిని ఎందుకు చంపావు అని అడిగితే ఏం చెప్పాలి, నేను కుంతికి మాట ఇచ్చానని చెప్పాలి. కుంతికి ఎందుకు మాట ఇచ్చావు, కుంతి నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి. అది చెప్పేసిన నాడు ఇంకా అమ్మా నీ రహస్యం ఇప్పుడెందుకులే బయటపడ్డామని తాను ఇచ్చిన మాట ఏమైపోవాలి, అమ్మకి అపకీర్తి వస్తుందేమోనని దుర్యోధనుడికి చెప్పడం మానేశాడు. అంటే మళ్ళీ ఇంకో నలుగుడు కొత్తగా మొదలైందా మనసులో. అందుకే నేను చెప్పింది, భారతంలో కర్ణుడు ఎప్పుడు ఏకాంతంగా ఎవరిని కలిసినా ఇంకొంచెం బాధపడిపోవడానికి ఇంకో వారం నిద్రపోవడానికి కావలసిన సరుకులు తెచ్చుకుంటాడు. ఒక్క కృష్ణుణ్ణి కలిసినప్పుడు మాత్రం తన గుండెల్లో బాధ తీర్చుకున్నాడు. కుంతిని కలిశాడు, ఇప్పుడు ఏమైంది, ఇంకా నలుగుడు. ఇది దుర్యోధనుడికి చెప్పలేను. అలాగని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అడక్కు అర్జునుడిని మాత్రమే చెప్తాను అని అనలేడు. అన్నప్పుడల్లా నేనున్నాను కదా పాండవుల గురించి నీకు బెంగ ఎందుకు అంటుంటాడు. అన్నప్పుడల్లా మనసులో అమ్మ బాబాయ్ అంటున్నాను కానీ అటు మాట ఇచ్చానని కలుక్కుమంటూ ఉంటుంది. ఇది నలుగుడా కాదా, ఎంత నలుగుడు ఆయనకి, ఎవరితో చెప్తాడు ఈ విషయాలు, ఎవ్వరికీ చెప్పలేడు. కానీ ఆయనకి ఆయనే అలా నలుగుడు పడిపోతూ ఉండాలి. ఇది కనిపెట్టే ద్రోణుడు ఓ మాట అన్నాడు, ఆఖరణ పరాకుగా ఉంటాడు అన్నాడు. దేని మీద ఉండవలసినటువంటి దృష్టి దాని మీద పెట్టడు అన్నాడు. ఎలా పెడతాడు, ఇటు చూస్తే ఒకరికి మాట, అటు చూస్తే ఒకరికి మాట, ఎలా అక్కడ చేయడం, ఏదీ పైకి చెప్పుకోలేడు. త్వరలో వెలుగుతున్న అగ్ని ఉన్న పెద్ద పచ్చ చెట్టు పైకి చక్కగా ఉంటాడు, ఆకులతో కొమ్మలతో రెమ్మలతో పిందెలతో కాయలతో ఉంటాడు. కానీ ఆ చెట్టుకి తెలుసు దాని త్వరలో మంట మండుతోందని. బాధ చెట్టుకు ఒక్కదానికే తెలుసు, అందం ఊరందరికీ తెలుసు. ఏదో లోకంలో ఓ సామెత చెప్తుంటారు, బాధ చెవులది అందం బొగ్గలది అని. చెవులకి ఆభరణాలు పెట్టుకుంటారు, పెట్టుకుంటే చెవి కుట్టించాలా, చెవి కుట్టించడం అంటే దానికి ఒక అన్నం పెట్టించాలా, అది అంత తేలికైన విషయం అని ఎత్తురు రాదు, బాధేస్తుంది మరి. ఆ తర్వాత అది పూడుకోవాలి, అది పూడుకునే వరకు అందులో ఓ పుల్లో ఏదో పెట్టాలి, ఆ తర్వాత ఆభరణాలు పెట్టాలి. పెట్టుకున్న తర్వాత అవి ఈ చెవి తమ్మికి బరువేగా ఎంతైనా అవి ఇలా సాగుతాయి పాపం. సాగిన తర్వాత అవి వేలాడుతుంటాయి, ఆ దుద్దులో ఏవో వేలాడుతుంటే అందం మాత్రం దేనికి, ఈ కాంతులు పడి బుగ్గలు అందంగా కనబడతాయి. బాధంతా చెవులది అందమంతా బుగ్గలది అని లోకల్లో సామెత. అలా చెట్టు తొర్రలో ఉన్నటువంటి అగ్ని కర్ణుడి విషయంలో, ఆయన పాపం అమ్మా అని ప్రేమతో మాట ఇచ్చేశాడు, ఇచ్చానయా అని దుర్యోధనుడికి చెప్పలేడు. ఈయనేమో యుద్ధానికి వస్తాడు, ఈయన ధనస్సు పట్టుకుని వస్తాడు, అక్కడికి వెళ్ళి ఈయన చేయగలిగింది తక్కువ. తెలుసు వీళ్ళు పడిపోతారని తెలుసు, ఇవేవి ఎవ్వరికీ చెప్పలేడు జీవితంలో. అమ్మయ్యా కృష్ణుడికి చెప్పేసుకున్నాను అని ఆనందపడ్డాడు. ఓటు వచ్చేసింది మళ్ళీ ఆయన. నేను అందుకే అన్నా, ఇన్నింటికి ఏమని చెప్తాం, ఎవరిని నింద చేస్తాం, ఎవరిని ఇందులో దోషి అని నిర్ధారణ చేస్తాం. అప్పుడు ఇంకా మనకి అందుబాటులో ఉన్న మాట ఒక్కటే ఉంటుంది లోకంలో, చూడండి ఎవడైనా బాగా కష్టానికి లోన్ అయిపోయాడు అనుకోండి, ఏం చేయాలి, కర్మ ఏం చేయమంటారు అంటాడు, అప్పుడు వేదాంతం పనికి వస్తుంది. అందుకే చాలా సందర్భాల్లో కర్ణుడు దుర్యోధనుడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని తనకి కలిసిరానివి వదిలేసి పర్వాలేదులే పని అయిపోయిందని చెప్తుండేవాడు, అదే కొంప ముచ్చేసింది. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా, నిజానికి పైకి కనిపించినంత కఠినుడు కాడు, బహు మృదు హృదయం, లోపల వెన్న పూస, పైన కఠినమనిపించు, లోన వెన్న అగుపించు, దానివల్ల దెబ్బతిన్నాడు. దుర్యోధనుడు ఏమైపోతాడో ఏమనుకుంటాడో, నన్ను ఇంత పెద్ద చేశాడు అని అటువైపుకుంటాడు మనసులో, తప్పు అలా చేయకూడదు, అది అధర్మం, అది అధర్మం అనుకుంటూ ఉంటాడు. ఏదో చెయ్యాలని సాధన చేస్తాడు, అవన్నీ వ్యతిరేకం అవుతాయి, అలా అవుతాయని తెలుసు.
ఆఖరికి పడిపోతానని తెలుసు, పడిపోయాడు. ఒక్కసారి కానీ మాట తిప్పితే పట్టాభిషేకం పొందుతానని తెలుసు, కానీ మారడు. ధర్మచింతన లేనివాడని ఎలా అంటారు మీరు కర్ణుణ్ణి? కాబట్టి అందుకే మహాభారతంలో కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. ఇన్ని మలుపులు తిప్పిన మహానుభావుడు ఆయనే. సరే, ఈ విషయం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఒకనకొక సందర్భంలో కర్ణుడు చాలా చాలా గొప్పవాడు, సహజ కవచ కుండలములతో ఉన్నవాడు. ఆయనని ఓడించడం జరాసంధుడికి సాధ్యం కాల. ఒకప్పుడు కర్ణుడు జరాసంధుడిని యుద్ధంలో ఓడించి ద్వంద్వయుద్ధానికి రమ్మన్నాడు. జరాసంధుడు ద్వంద్వయుద్ధం చేశాడు. ద్వంద్వయుద్ధం చేస్తే జరాసంధుడు ఈయన దాటి తట్టుకోలేక జరాసంధుడికి కీలు విరిగిపోయింది. అది ఇందులో ద్వంద్వయుద్ధంలో ఇతరుల సహాయం లేదు, ఇతరుల సహాయం లేకుండా ఇద్దరూ చేసిన యుద్ధంలో జరాసంధుడంతటి వాడు కర్ణుడి యొక్క ప్రతిభకి ఆశ్చర్యపడిపోయి ఒక నగరాన్ని బహూకరించాడు. అబ్బా, ఏమి శౌర్యం, ఏమి పరాక్రమవంతుడవయ్యాను బట్టి. ఇంతటి పరాక్రమవంతుడు అన్నిటినీ మించి పుట్టుకతో కవచకుండలాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. పుట్టుకతో కవచం, పుట్టుకతో కుండలాలు ఉన్నాయి అన్న మాటకు అర్థమేమిటి? ఆయన్ని ఓడించలేము, అది ఖచ్చితం కదా. ఓడించలేము అన్నమాట కూడా వదిలేయండి. ఓడించలేము కన్నా ఆయన్ని చంపలేము, అది సత్యం. కవచం ఉన్నంతకాలం గుండె భేదింపబడదు. కాబట్టి గుండెలు భేదింపబడనంతకాలం వీరుడు చనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి సహజమైనటువంటి కవచం ఉన్నది. సహజమైనటువంటి కవచము, సహజమైన కుండలములు ఉన్నాయంటే కర్ణుడి యొక్క మరణమంత తేలిక కాదు అన్నది ఆయన పుట్టుకలో తెలుస్తోంది. కర్ణుడు బ్రతికున్నంతకాలం మనకి విజయం తథ్యమన్న విషయం నమ్మకం కాదు అన్నది ధర్మరాజుకి తెలుసు. అందుకే ధర్మరాజుకి పుట్టుకతో మహావీరుడు కర్ణుడు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం. పుట్టుకతో ధర్మాత్ముడు ధర్మరాజు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం కర్ణుడికి ధర్మరాజు విషయం. వాళ్ళిద్దరికీ పరస్పర గౌరవాలు ఉన్నాయి బయటపడరు కానీ. కాబట్టి ఈ కవచకుండలాల గురించే బెగ్గ పెట్టుకుంటుండేవాడు. ఇప్పుడు మరి ధర్మరాజు గారు ఇంత బాధపడుతుంటే ఆ కర్ణుడు ఎక్కడ కొంప ముంచేస్తాడో భారత యుద్ధంలోని భయం. కొంప ముంచేయడం అంటే ఏంటి? అమధ్యుడు చావడు, చావనివాడు ఇతరులను చంపి తీరుతాడు. వాడు చావడండి అంటారు. ఎంతకీ చావకపోతే, యువతల వాడు ఏం చేసినా చావకపోతే, యువతల వాడు నిరుత్సాహపడ్డాక వాడే చంపేస్తాడు యువతల వాడిని. అందుకని అర్జునుడు ఏమవుతాడు? ఇది భయం ధర్మరాజు గారికి. ఎప్పుడు ఈ భయం పోవాలంటే ధర్మరాజు గారికి దేవతలు పూనుకోవాలి. ఎందుకని అంటే ధర్మం ఎక్కడున్నదో అక్కడ పూనిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. తప్ప ధర్మం ఉన్న చోట పిరికితనం ఉండిపోయిందనుకోండి, అధైర్యం ఉండిపోయిందనుకోండి, ఇక దేవతలు ఉన్నారన్న మాటకు అర్థమేమిటి? అందుకని ఇంద్రుడు అన్నాడు, నేను ఆ కర్ణుని యొక్క కవచకుండలములను తీసేస్తాను, అపహరిస్తాను. అపహరించడం అంటే మీరు బాగా పట్టుకోవాలి. మహాభారతంలో నిజానికి ఇంద్రుడు అపహరించాడన్న మాట యథాతథంగా అన్వయం కాదు. అపహరించడం అంటే ఏంటి? దొంగతనం చేయడం. దొంగతనం చేయడం అంటే ఏంటి? అవతలవాడికి తెలియకుండా వాడి వస్తువు పట్టుకెళ్ళిపోతే దొంగతనం. అంతేగాని అవతలవాడిని అడిగి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం ఎందుకు అవుతుంది? కానీ కవచకుండలములను ఇంద్రుడు అపహరించను అన్న మాట భారతంలో వచ్చింది. అసలు నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు అలా ఎందుకు రావాలి? అలా అపహరించాడు ఆయన. ఆ కోణంలో జాగ్రత్తగా ఆ ఘట్టాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే భారతంలో పైకి కనపడినంత తేలికగా ఉండదు విషయం, లోపల ఏదో ఉంటుంది అంతరార్థం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.